దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యేసు సిలువలో పలికిన నాలుగవ మాట మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 27:46 నేను చదువుతాను. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనం చేస్తూ ఉన్నాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో పలికిన ఈ నాలుగవ మాట కూడా ముందుగానే ప్రవచించబడింది అనే సత్యాన్ని మనం గమనించాలి. 22వ కీర్తన 1వ వచనంలో దావీదు ప్రవచన పూరితంగా ఈ మాటను ప్రవచించడం జరిగింది ప్రియులారా. అలాగనే మత్తయి సువార్త 27:46లో యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ ప్రవచనం నెరవేరినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో పలికిన ఈ నాలుగో మాటను బైబిల్ పండితులు ఏమన్నారు అని అంటే, ఇది యేసు సిలువ మీద చేసిన రెండవ ప్రార్థనగా బైబిల్ పండితులు చెప్పారు. ప్రియులారా, ఈ నాలుగవ మాటలో యేసుక్రీస్తు ప్రభువారు తన శ్రమలో, తన కష్టములో, తన దుఃఖములో, తన బాధలో తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన అంటూ ఉన్నాడు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ప్రియులారా, ఆ మాటకు అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తన శ్రమలో తండ్రికి ప్రార్థించే మనస్సు కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. అలాగనే దేవుని బిడ్డలమైన మనం కూడా మన జీవితాల్లో మనకి కలిగే శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, ప్రతి విధమైన క్లిష్ట పరిస్థితుల్లో మనం చేయవలసిన పని ఏంటి అని అంటే, మన పరమ తండ్రికి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అందుకే హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఒక మాట రాయబడింది. ప్రియులారా, హెబ్రీ పత్రిక 5:7 మనం చూసినట్లయితే చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం. నేను చదువుతాను, దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనం చేస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 5:7 శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారట శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు చేశాడు, యాచనలను కూడా సమర్పించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ప్రియులారా, ఆయన ఎంత రోదన చేశాడు అనంటే, మహారోదన అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. మహారోదనతో, కన్నీళ్లతో తండ్రికి మొరపెట్టాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరి కొరకు కూడా కలువరి సిలువలో తన ప్రాణమును బలిగా అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. అయితే ఆయన కలువరి సిలువలో తన ప్రాణం పెట్టే సమయం వచ్చేసరికి ఆ సిలువ శ్రమలను ఆయన తట్టుకోలేకపోయాడు. ప్రియులారా, ముందుగానే ఆ శ్రమలను దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి చూపించాడు. ముందుగానే ఆ శ్రమలను తండ్రి కుమారునికి చూపించాడు. కనుక ఆ సిలువ శ్రమలు అనే పాత్ర ఆయన చూచినప్పుడు, ఈ శ్రమలు నేను తట్టుకోలేనేమో అనే
యావండి దుఃఖం ఆయనలో కలిగింది. అందుచేత గెత్యమనే తోటలో ఆయన ప్రార్థన చేశాడు. ప్రియులారా, ప్రార్థించినప్పుడు అక్కడ రాయబడింది, ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను అనే మాట మనం చూస్తాం. ఆయన మహారోదన పడ్డాడు. ఎంత రోదన చేశాడు అని అంటే, ఆయన చెమట నేలను పడుతున్న గొప్ప రక్త బిందువుల్లాగా అయింది. ఆయన చెమట నేలను పడుతున్న గొప్ప రక్త బిందువుల వలె ఆ గెత్సెమనే తోటలో ఏమండి ఆయన చెమట కారినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంతగా ఆయన రోదన పడ్డాడు. అందుకే ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, మహారోదనముతో కన్నీళ్లతో అనే మాటను ఉపయోగించాడు ప్రియులారా. కనుక అంతగా ఆయన వేదన పడి తండ్రికి ప్రార్థించినట్లుగా మనం చూడగలం. అలాగనే దేవుని బిడ్డలమైన మనం కూడా మన శ్రమలో మన కష్టములో యేసుక్రీస్తు ప్రభువారి వలె మన పరమ తండ్రికి ప్రార్థించేవారిగా మనం ఉండాలని ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియులారా. కనుక ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలో తండ్రికి ప్రార్థించే మనస్సు కలిగి ఉన్నాడు. ఇట్టి మనస్సు మనము కూడా కలిగి ఉండాలని ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడి మాటను దీవించునుగాక. ఆమేన్.